निर्मल जिल्ला बासरा श्री ज्ञान सरस्वती अम्मवारी दर्शించుకొని పూజలు నిర్వహించారు బిఆర్ఎస్ నాయకురాలు రమాదేవి అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు బిఆర్ఎస్ సంక్షేమ పథకాల గురించి వివరించి మానిఫెస్టో కాపీని అందజేశారు బాసరా మండల కేంద్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు బీజేపీ నాయకులు డబ్బులకు అమ్ముడు పోతున్నారని డబ్బులు ఇస్తేనే టికెట్లను కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు అందుకే తాను బీజేపీని వీడి బిఆర్ఎస్ లో చేరానని తెలిపారు తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతోందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీలో రెండు సార్లు నాకు అవకాశం ఇచ్చి రెండు సార్లు నాకు టికెట్ ఇచ్చినందుకు నేను రెండో స్థానంలో నిలవడం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీకి చాలా తేడా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది అదాని అంబానీలకు డబ్బున్నోళ్ళకు ఉన్నటువంటి పార్టీ ఇవాళ మన నిర్మల్ జిల్లాలో దాదాపు మూడు నియోజకవర్గాలలో కూడా ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇప్పటికి కూడా మాకు ఒక్కరికి కూడా ఇవాళ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ టికెట్లను అమ్ముకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి ఒక పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి ఇవాళ విత్తనం వేసి దున్ని విత్తనం వేసి పంట వచ్చి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటను తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు మేము మనస్తాపానికి గురవడం జరిగింది దాదాపు ఐదు రోజులు టికెట్ ఇవ్వకపోగా కనీసం పలకరించినటువంటి పాపాల బోలేదు అందుకే బాధపడి ఏ పార్టీ అయితే నన్ను ఆదరించి నన్ను ఆహ్వానించిందో ఆ పార్టీకి నేను న్యాయం చేయాలనుకున్నాను అందుకనే నేను భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ భారత రాష్ట్ర